పురందేశ్వర్ ని సాగనంపేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి ఆమె వైదొలగడం దాదాపు ఖాయమైపోయింది. ప్రస్తుతం రాజమహేంద్రవరం ఎంపీగా బాధ్యతల్లో ఉన్న పురందేశ్వరి గడిచిన ఏడాదిన్నర కాలం పైగా బీజేపీ రథసారథిగా ఉన్నారు. సోము వీర్రాజుని తొలగించి ఆమెకి పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి అప్పగించారు. అది ఎన్నికల్లో చంద్రబాబుకి బీజేపీకి కూడా ఉపయోగపడింది. ఇరు పార్టీల మధ్య సఖ్యతకు పురందేశ్వరి కీలక పాత్ర వహించారు. పురందేశ్వరి లేకుంటే పొత్తు కూడా ఉండకపోయేది అన్నంతగా చంద్రబాబు వ్యాఖ్యానించాల్సిన రీతిలో పురందేశ్వరి ప్రయత్నాలు చేశారు. అవన్నీ ఫలించాయి. బీజేపీకి మూడు ఎంపీ స్థానాలతో పాటుగా రాష్ట్రంలో అధికార భాగస్వామ్యం, కేంద్రంలో ప్రభుత్వం నిలబడడానికి అవసరమైనటువంటి ఎంపీసీ స్థానాలు ఆంధ్రప్రదేశ్ నుంచి దక్కాయి. ఇప్పుడు బీజేపీ సభ్యత్వ కార్యక్రమం చురుగ్గా సాగుతోంది. త్వరలో సంస్థాగత ఎన్నికల వ్యవహారం తెర మీదకొస్తుంది. ఇప్పుడు పురందేశ్వరి ప్రత్యామ్నాయంగా మరొక నాయకుడిని రాష్ట్ర అధ్యక్షుడిని చేసేందుకు బీజేపీ అధినాయకత్వం సన్నద్ధమవుతుంది. అందులో భాగంగానే పురందేశ్వరి వారసుల్ని వెదికే ప్రయత్నం మొదలైంది. ఇప్పుడు పురందేశ్వరి స్థానంలో జీవీఎల్ నరసింహరావు బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్ష హోదాలోకి రావాలని తహతహలాడుతున్నారు. తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. తనకున్న అన్ని పరిచయాలను ఉపయోగించుకుంటున్నారు. ఢిల్లీ స్థాయిలో రాజ్యసభ సభ్యుడిగా, అంతకుముందు సెఫాలజిస్టుగా తనకున్నటువంటి రాజకీయ పరిచయాలను, తనకున్నటువంటి రాజకీయ నెట్వర్క్ను అంతా కూడా ఉపయోగించి ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పదవి ఖచ్చితంగా దక్కించుకోవాలన్న తపనలో జీవీఎల్ ఉన్నారు. అందుకు తగ్గట్టుగా పావులు కదుపుతున్నారు. శివరాజ్ సింగ్ చౌహాన్ లాంటి వాళ్ళు ఇప్పుడు జీవీఎల్కి అండగా కనిపిస్తున్నారు. గతంలో మధ్యప్రదేశ్లో శివరాజ్ సింగ్ చౌహాన్తో కలిసి పనిచేసిన అనుభవం ఇప్పుడు జీవీఎల్కి ఉపయోగపడుతుంది. జీవీఎల్ నిజంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడైతే అది తెలుగుదేశం బీజేపీల మధ్య ఎలాంటి సంబంధాలకు దారితీస్తుందన్నది కూడా కీలకమైన అంశం. జీవీఎల్కి అనిల్ ద్వారా జగన్కి ఉన్నటువంటి సంబంధాలని అనేక సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ ప్రస్తావించింది. ఆంధ్రప్రదేశ్ బీజేపీలో ఒక సెక్షన్ చంద్రబాబుకి అనుకూలంగా ఉంటే మరొక సెక్షన్ వైఎస్ జగన్కి సానుకూలంగా ఉంటుందనడం నిస్సందేహం. పురందేశ్వర నాయకత్వంలోని బీజేపీ శ్రేణులంతా చంద్రబాబు వైపు చూస్తుంటే సోమువీర్రాజు, జీవీఎల్ లాంటి నాయకులు జగన్ పట్ల కాసింత సానుకూలంగా ఉంటారని బహిరంగంగానే అందరూ చెప్పుకుంటారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు జీవీఎల్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నిజంగానే అవకాశం దక్కించుకుంటే అది ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ పక్షాల మధ్య ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందన్నది కూడా కీలకమైన అంశం. అయితే జీవీఎల్ రాష్ట్ర అధ్యక్ష హోదాలోకి రాకుండా అడ్డుకునే ప్రయత్నం కూడా రెండో వైపు చురుగ్గా సాగుతోంది. జీవీఎల్కి అలాంటి అవకాశం రాకుండా చేయాలని చాలామందే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబు అనుకూల బీజేపీ నేతలంతా జీవీఎల్కి వ్యతిరేకంగా పెద్ద స్థాయిలో ప్రయత్నాలు మొదలుపెట్టారు. జీవీఎల్కి పోటీగా మాధవ్ని ముందు పెడుతున్నారు. ఉత్తరాంధ్రకు చెందిన మాధవ్ అయితే మొత్తం రాజకీయంగా అన్ని రకాలుగానూ సమర్థవంతుడని, మిత్రపక్షాల మధ్య ఎటువంటి సమస్యలకు అవకాశం రాకుండా సమన్వయంతో సాగుతారని ఆయన పేరుని ప్రతిపాదిస్తున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ మిత్రపక్షంగా ఉన్న కాలంలోనే మాధవ్కి ఎమ్మెల్సీగా అవకాశం వచ్చింది. 6 ఏళ్ల పాటు ఆయన ఎమ్మెల్సీగా బాధ్యతలు నిర్వహించారు. దాంతో మాధవ్కి మొన్నే ఎంపీ సీటు ఖచ్చితంగా దక్కుతుందని చివరి వరకు అంచనా వేసినప్పటికీ చివరిలో ఆయనకి అలాంటి ఛాన్స్ రాకుండా సీఎం రమేష్ దాన్ని దక్కించుకున్నారు. దీంతో ఇప్పుడు మాధవ్ ఏపీ బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కావాలన్న ఆలోచనతో ప్రయత్నాలు చేస్తుంటే దానికి చంద్రబాబు అనుకూల బీజేపీ నేతలంతా మద్దతుగా నిలబడుతున్నారు. దీంతో అటు జీవీఎల్, ఇటు మాధవ్, ఈ ఇద్దరి మధ్యలో ఎవరు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష హోదాను దక్కించుకుంటారు, ఇది ఆంధ్రప్రదేశ్లో బీజేపీ కార్యకలాపాలను ముమ్మరం చేయడానికి, బీజేపీని బలోపేతం చేయడానికి ఏ రకంగా ఉపయోగపడుతుంది చూడాల్సి ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.